ప్రాసెస్ ఫ్లో అనేది డైరెక్ట్ గా ప్రాసెస్ ఫ్లో వస్తుంది. ప్రాసెస్ ఫ్లో ఇదే కదా ప్రాసెస్ ఫ్లో. ఈ విధంగా జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు దేని మీద రాస్తున్నాం, ఏ టేబుల్ మీద రాస్తున్నాం, సర్వీస్ నౌ బ్యాచ్ 4 అనేటువంటి టేబుల్ మీద రాస్తున్నాము. సో కాబట్టి కొత్త నేను కండిషన్ రాస్తున్నాను, న్యూ అన్నాను. న్యూ అనేటువంటి తీసుకొని కొత్తగా తీసుకుంటున్నాను ఇక్కడ న్యూ అన్నాను, రైట్. మరి టేబుల్ ఏంటి ఇక్కడ మనకు, సర్వీస్ నౌ బ్యాచ్ 4. టేబుల్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఒక క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్ గా మనకి ఏ టేబుల్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. సర్వీస్ నౌ బ్యాచ్ 4 ఇదే కదా, సర్వీస్ నౌ బ్యాచ్ 4 క్లిక్ చేశాను. మరి దీనికి పేరు ఏం పెడుతున్నాను అంటే న్యూ అని పెడుతున్నాను. ఫస్ట్ మనకు వచ్చే ప్రాసెస్ లో వచ్చేది న్యూ. చూడండి ఇక్కడ న్యూ అని పెడుతున్నాను పేరు, న్యూ అని పెట్టాను. మరి లేబుల్ ఏమి ఉండాలి దానికి, న్యూ అనే ఉండాలి లేబుల్. ఆర్డర్ ఏంటి అంటే 100 నుండి 1. ఆర్డర్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఏది ఉండాలి, సెకండ్ ఏది ఉండాలి. ఇక్కడ 100 ఇచ్చాను అంటే ఫస్ట్ది 100 అవుతుంది, సెకండ్ది 200 అవుతుంది, థర్డ్ది 300, అట్లా 400. ఈ విధంగా ఆర్డర్ పెట్టుకుంటే వెళ్ళండి. మీరు 100 200 ఇవ్వాల్సిన అవసరం లేదు, 1 కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో మరి కండిషన్ పెడదాం. కండిషన్ ఎప్పుడు ఇది కనపడాలి లేదా ఎప్పుడు ఇది హైలైట్ కావాలి అంటే నేనేమంటున్నాను, ఇంతకుముందు రాశాను కదా ప్రోగ్రెస్ అనేటువంటిది కావాలి. ప్రోగ్రెస్ అనేటువంటిది న్యూ అయి ఉండాలి. న్యూ అయినప్పుడు మాత్రమే మనకి ఇది రన్ కావాలి అని చెప్పాను. సో అర్థమైంది కదా మీకు, న్యూ అనేటువంటిది మనకి ఎప్పుడు కనబడాలి, కనబడడం కాదు ఆల్రెడీ ఉంటుంది, బట్ ఎప్పుడు హైలైట్ కావాలి అంటే ప్రోగ్రెస్ అనేటువంటిది న్యూ అయినప్పుడు మాత్రమే ఇది హైలైట్ కావాలి, రైట్. ఓకే, అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాను అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఏమన్నాను, సేవ్ అన్నా. సేవ్ అయిపోతుంది, ఇక్కడే ఉంటుంది ఫామ్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మరి ఇంకొకటి ఏంటి నెక్స్ట్, ఇక్కడ చేంజ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ దీని తర్వాత ఇన్ ప్రోగ్రెస్. సో ఇన్ ప్రోగ్రెస్ కాబట్టి ఇక్కడ కూడా ఏం రావాలి, ఇన్ ప్రోగ్రెస్ అని రావాలి. మరి దాని లేబుల్ ఏం పెడతారు, ఇన్ ప్రోగ్రెస్ ఏ పెట్టండి. అర్థమైంది, ఆర్డర్ వచ్చేసి 200. సో మరి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మరి సేవ్ అన్నాం అనుకోండి, ఏమవుతుంది తెలుసా, ఫస్ట్ది వెళ్ళిపోయి సెకండ్ది సేవ్ అవుతుంది. మరి అట్లా కాదు, ఫస్ట్ది అట్లానే ఉండాలి, సెకండ్ది కూడా సేవ్ కావాలి అంటే అర్థం ఏంటి అంటే మీరు సింపుల్ గా రైట్ క్లిక్ చేసేసి ఇన్సర్ట్ అండ్ స్టే అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ది సేవ్ అవుతుంది, సెకండ్ది కూడా సేవ్ అవుతుంది. అది వేరే రికార్డ్ గా క్రియేట్ అవుతుంది, ఇది వేరే రికార్డ్ గా క్రియేట్ అవుతుంది. ఒకవేళ పొరపాటున మీరు డైరెక్ట్ గా సేవ్ అనుకుంటారనుకోండి, అది పోయి ఇది వచ్చేస్తుంది. ఓకే, జాగ్రత్తగా గమనించండి. సో ఇన్ ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఉంది, కంప్లీటెడ్ ఉంది. కంప్లీటెడ్ తెలియను. సో ఇక్కడ నేనేమన్నాను, కంప్లీటెడ్ అన్నాను. కంప్లీటెడ్ ఆర్డర్ వచ్చేసి 300 అన్నాను. మరి మళ్ళీ నేను జాగ్రత్తగా గమనించండి, ఇన్సర్ట్ అండ్ స్టే, రైట్. నెక్స్ట్ కంప్లీటెడ్ తర్వాత ఏం చేద్దాం, నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, కంప్లీటెడ్ తర్వాత రిజెక్టెడ్ ఉంది. మళ్ళీ దానికి ఇక్కడికి వెళ్ళేసి రిజెక్టెడ్ పేరు పెట్టండి. ఇది 400 అనండి, దీన్ని రిజెక్టెడ్ అనండి. రైట్ క్లిక్ చేయండి, ఇన్సర్ట్ అండ్ స్టే అనండి, రైట్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, రిజెక్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి క్యాన్సిల్. సో క్యాన్సిల్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ ఏమంటాను నేను, క్యాన్సిల్ అంటాను. క్యాన్సిల్ అన్నాను, 500. రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అండ్ స్టే, దట్స్ ఇట్. ఓకే, నేను ఇప్పుడు నేనేం రాశాను, ప్రాసెస్ లోన్ ఒకటి రాశాను అనుకున్నాను, అప్డేట్ అన్నాను, ఓకే డన్. మళ్ళీ ఒక్కసారి
ఆ టేబుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏ టేబుల్? మనకు సర్వీస్ నౌ బ్యాచ్ 4 కదా, సర్వీస్ నౌ బ్యాచ్ 4 ఇదే కదా. జస్ట్ ఈ టేబుల్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత న్యూ అనే బటన్ క్లిక్ చేయండి. ఇదేనా కొత్తది? సో మరి దీని మీద రాలే కదా ఇక్కడ. మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేద్దాం అంటే రైట్ క్లిక్ చేయండి, కాన్ఫిగర్ లోకి వెళ్ళండి, ఫామ్ డిజైన్ లోకి వెళ్ళండి. ఫామ్ డిజైన్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనబడింది, లెఫ్ట్ సైడ్ ప్రాసెస్ లో ఆప్షన్ కనబడింది కదా, ఇదే మనకు కావాల్సింది. రైట్, ఒక్కసారి మనం ప్లస్ బటన్ క్లిక్ చేస్తే కొత్తగా ఇంకొకటి వచ్చింది కదా సెక్షన్. ఈ సెక్షన్ ఈ సెక్షన్ నేను పైకి తీసుకెళ్తున్నాను. చూడండి, పైకి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను. పెట్టేసి ఏమంటున్నా, ఈ ప్రాసెస్ లో నేను డైరెక్ట్ డ్రాగ్ చేస్తున్నాను, క్లిక్ చేసి పట్టుకొని వదిలిపెట్టాను అక్కడ. సో అక్కడ ఏమైపోయింది, ప్రాసెస్ లో ఫార్మాట్ అనేది అక్కడ డిస్ప్లే కాబోతుంది. రైట్, ఒక్కసారి నేను సేవ్ అన్నా. సేవ్ అన్న తర్వాత మళ్ళీ నేను ముందుకు వెళ్ళి ఒక్కసారి రిఫ్రెష్ కొట్టండి. వచ్చిందా మనకు పైన లైన్ వచ్చింది కదా, ఏమని, ఫస్ట్ ది న్యూ, సెకండ్ ఇన్ ప్రోగ్రెస్, థర్డ్ వన్ కంప్లీటెడ్, ఫోర్త్ వన్ రిజెక్టెడ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి క్యాన్సిల్. ఇప్పుడు రికార్డ్ ను సేవ్ చేస్తున్నాను అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి రికార్డ్ ను సేవ్ చేశాను, ఏదో ఒక నేమ్ తీసుకున్నాను, నేమ్ తీసుకున్నాను, గ్రేడ్ వచ్చేసి ఏదో గ్రేడ్ ఇచ్చాను, డేట్ ఇచ్చాను, మన ఇష్టం ఏదో ఒక గ్రేడ్ ఇచ్చేసి. ప్రోగ్రెస్ అనేటువంటిది ఏంటి, న్యూ. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, న్యూ కొట్టి సేవ్ అనగానే ఏం జరుగుతుంది చూడండి, ఏమనింది ఇక్కడ క్లిక్ అయిపోయింది. అంటే జస్ట్ టిక్ లెటర్స్ కనబడింది అంటే అర్థం ఏంటి, ఆ సెక్షన్ టిక్ అయింది అంటే అర్థం ఏంటి, కండిషన్ సాటిస్ఫై అయింది. ఒకవేళ ఇన్ ప్రోగ్రెస్ వచ్చాము, రైట్ క్లిక్ చేసి సేవ్ అనండి, ఏమవుతుంది చూడండి, ఇది రైట్ వచ్చేసింది, ఇన్ ప్రోగ్రెస్ వచ్చింది. రైట్, నెక్స్ట్ కంప్లీటెడ్ వచ్చేసి సేవ్ అనండి, ఇవి రెండు దాటుకొని వచ్చింది అని అర్థం. అండ్ నెక్స్ట్ రిజెక్టెడ్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ సేవ్ అనండి, సో రిజెక్టెడ్ దగ్గరికి వచ్చింది అని అర్థం. క్యాన్సిల్ అనండి, రైట్ క్లిక్ చేసి సేవ్ అనండి. సో అర్థమైంది కదా, ప్రతి ఒక్క కండిషన్ సాటిస్ఫై చేస్తూ పోతుంది. ఇక్కడ ఏది ఇస్తే దానికి సంబంధించినటువంటి అక్కడ దాన్ని అది హైలైట్ అవుతుంది. సో అదే మన ప్రాసెస్ లో ఉన్నటువంటి ఒక మెయిన్ కాన్సెప్ట్.